రామాయంపేట మున్సిపల్ పరిధిలోని గోల్పర్తి గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువజన విభాగం అధ్యక్షుడు కాసాని వీరేస్ పిలుపు మేరకు నేడు మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజ్ కులస్తులకు నిత్యావసర సరుకులను అందించారు. అన్ని కులాల్లో కంటే ముదిరాజుల కులం చాలా పేదవారు ఉన్నారని, ముదిరాజ్ కులస్తులకు ఈ లాక్డౌన్ సందర్భంగా నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితి ఉన్న పేదవారిని గుర్తించి మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందచేయటం జరిగిందని, అనంతరం ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పుట్టిరాజు కార్యదర్శి భిక్షపతి మాట్లాడారు. కాసాని వీరేశం పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ముదిరాజ్ కులంలో పనులు దొరక్క కూలీ పనులకు వెళ్లలేక నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు పడుతున్న కొంతమంది పేదవారిని గుర్తించి తమ వంతు సహకారంగా వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని వారు తెలిపారు. రాబోయే రోజుల్లో ముదిరాజ్ కులస్తులే కాకుండా ఏ కులం వారైనా పేదవారు అందరికీ సేవ చేయటమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని అన్నారు. ముదిరాజ్ మహాసభ నుండి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ముదిరాజ్ కులస్తులకు నిత్యావసర సరుకులు అందించడం జరుగుతోందని వారు తెలిపారు. కొన్ని మండలాల్లో ఇప్పటివరకే ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు సేవా కార్యక్రమం చేయటం జరుగుతోందని చాలా అభినందనీయమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు, జిల్లా కార్యదర్శి భిక్షపతి, కృష్ణ, యాదగిరి, మైపాల్ రాజు, పరశురం హనుమయ్య, ముదిరాజ్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ముదిరాజు ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ గారి పిలుపు మేరకు కరోనా బాధితులందరికీ ముదిరాజ్ తరఫున, ముదిరాజ్ మహాసభ తరఫు నుంచి సేవలు చేయాలని చెప్పినటువంటి విజ్ఞప్తి మేరకు మేము మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ నుంచి వివిధ మండలాలలో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాం. అందులో భాగంగా గొల్పర్తి గ్రామానికి రావడం జరిగింది. గొల్పర్తిలో మన ముదిరాజ్ అక్క చెల్లెలందరికీ కిరాణా సామాను మరియు వివిధ రకాలైనటువంటి వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇంకా అవసరం ఉంటే కరోనా బాధ్యత పడకుండా ఇంకా వేరే ఇతరితర మార్గాలు కావాలంటే కూడా మేము చూడడానికి, పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే ముదిరాజ్ మహాసభ నుంచి జిల్లా వ్యాప్తంగా తూప్రాన్లో కానీ, మెదక్లో కానీ, దొంతిలో కానీ, శివంపేటలో కానీ వివిధ మండలాల నుంచి మండల అధ్యక్షులు చేస్తున్న కృషి అనిర్వచనీయం, అమోఘం. ఇంకా ఇటువంటి మండల అధ్యక్షులు, ఇటువంటి మండల అధ్యక్షులు మాకు ఉండడం వల్ల మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగే ఇప్పటివరకు ముదిరాజులకే మేము సేవ చేశాము. ఇక నుంచి కడు బీద వాళ్ళందరికీ మేము రాబోయే రోజులలో కరోనా వ్యాధిని దృష్టిలో పెట్టుకొని సేవలు చేయడానికి ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.